హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ సిస్టర్స్ ఈరోజైతే నేను మరొక కుర్చుతో మీ ముందుకు వచ్చాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ శారీకి మనం ఈరోజు కుచ్చులు వేస్తున్నాము నేను శారీలోని కాంబినేషన్ కలర్స్ తీసుకున్నానండి ఒక రేషన్ థ్రెడ్ తీసుకున్నాను అలాగే సిల్క్ థ్రెడ్ కూడా తీసుకున్నాను తర్వాత మీడియం సైజు గోల్డ్ బీడ్స్ తీసుకున్నానండి ఇలా ఈ సైజు ఉన్న గోల్డ్ బీడ్స్ మీరు తీసుకోవాలి ఇప్పుడు నేను వీటితో మీకు కుచ్చి వేసి చూపిస్తాను ఈ సిల్క్ థ్రెడ్ని మనము ఒక హెమింగ్ సూదికి మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా పోగులు ఎక్కించుకొని పెట్టుకోవాలి టూ లైన్స్ తర్వాత నేను తీసుకున్న రేషం థ్రెడ్ని కూడా నేను కుర్చీ ఎంత మందం కావాలో అంత మీరు చూసుకొని తీసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలండి ఇలా ఒక సైడ్ గమ్ము అతికించి పెట్టుకోవాలి నేను ముందు వీడియోస్లో చూపించానండి ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాక మనం తీసుకున్న శారీ అంచుకి ఈ విధంగా హోల్స్ వేసుకోవాలండి ఒక పెద్ద సైజు నీళ్ళు తీసుకొని ఇలా నీట్గా హోల్డ్ చేసుకోవాలి తర్వాత నేను గమ్ము అతికిచ్చి పెట్టుకున్నాను కదండి రేషం థ్రెడ్ని ఆ హోల్లో ఎంచి మనము ఈ రేషం థ్రెడ్ని ఈ విధంగా దించేసుకోవాలి ఇలా స్లోగా నిదానంగా దించుకోవాలండి పొరలుగా పొరలేమీ పైకి రాకోకుండా దించుకోవాలి ఇలా లాస్ట్గా మొత్తం ఒక చోటి అనుకోవాలండి థ్రెడ్ని నీట్గా తర్వాత మనం హెమింగ్ సూదికి ముందుగానే దారం ఎక్కించుకొని పెట్టుకున్నాం కదండి ఆ తోటి మనం ఇప్పుడు ముడి వేసుకోవాలి దీనికి మీరు జెరీ థ్రెడ్ కన్నా సిల్క్ థ్రెడ్ వాడండి ముడి బాగా వస్తుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా ముడి వేసుకోవాలి తర్వాత దాన్ని కట్ చేయకూడదండి అలాగే ఉంచేసుకొని మనం గోల్డ్ పూస తీసుకున్నాం కదండి దానికి ఒక సైడ్ గమ్ అతికించుకోవాలి ఇలా ఒక్క సైడ్ మాత్రమే గమ్మతికిచ్చుకోండి తర్వాత మనం కుచ్చి వేసిన రేషన్ థ్రెడ్ ఉంది కదండి దానికి మిడిల్లోకి మనము ఈ పూసని ఉంచాలి టూ పార్ట్స్గా ఉంటుంది కదా ఆ టూ పార్ట్స్ని డివైడ్ చేసుకొని ఖచ్చితంగా మిడిల్కి ఉంచుకోవాలి తర్వాత ఈ రెండు పార్ట్స్ని కంబైన్ చేసేసి మనము ఇప్పుడు ఒక ముడి వేసుకోవాలండి ఇలా నీట్గా పూసని పూస వరకు ఉంచుకొని పూసకు ఆనించుకొని మనం ముడి వేసుకోవాలి పూస లేకుండా ముడి వేసుకోవచ్చు అనుకోవచ్చండి కానీ మనకి పూస ఉంటే ఆ లుక్ వస్తుంది ఖచ్చితంగా పూస ఉంచుకొని ముడి వేసుకోవాలండి ఇలాగా మరొక మరొకసారి మరొక పూజను కూడా తీసుకొని సేమ్ గమ్మ అతికించుకోవాలండి తర్వాత ముందులాగే మనము టూ పార్ట్స్ డివైడ్ చేసుకొని పిడిల్లో ఉంచుకోవాలండి అతికించుకోవడం వల్ల పూస మనకు అటు ఇటు కదలదండి ఒక ఒక చోటే స్టిక్ అయి ఉంటుంది పూస కానుకొనే ముడి వేసుకోవాలండి మరొకసారి చెప్తున్నాను అప్పుడు మనకి డిజైన్ అనేది బాగా కనపడుతుంది ఇలా రెండు పూసల్ని మాత్రమే వేసుకోండి చాలు మరి ఎక్కువ అయితే కూర్చు లెంత్ ఎక్కువైతుంది అంత బాగా కనపడదు మన కుచ్చు ఈ సైజు ఉంటే చాలండి ఇంకా చివరిగా మనము కట్ చేసుకోవడమే ఇలా లాస్ట్లో మనం ఒకసారి ఇలా పోగులు ఏమన్నా ఎక్స్ట్రాగా ఉంటే వాటిని కూడా ఒకేసారిగా కట్ చేసుకోవాలి తెరండి ఈ విధంగా మనం వేసుకోవచ్చు అదే విధంగా నేను మరొక కుచ్చును కూడా కుట్టి చూపిస్తున్నాను చూడండి హోల్ చేసేటప్పుడు పెద్ద నీడిల్ని మాత్రమే తీసుకోండి ఈజీగా ఉంటుంది మనకి అలాగే వీడియోలో చూయిస్తున్న ఈ రేషం థ్రెడ్ మీకు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నానండి దానికి కాల్ చేయండి మేము రేషం థ్రెడ్ సప్లై చేస్తామండి తర్వాత కుచ్చు కుట్టేటప్పుడు మీరు సేమ్ థ్రెడ్ కలర్ కాకుండా ముడి వేయడానికి కొంచెం ఆపోజిట్ కలర్ తీసుకోండి అప్పుడు మనకి ముడి వేసేది హైలైట్ అవుతుంది కనబడుతుంది బాగా ఉంటుంది చూడ్డానికి కూడా పార్ట్స్ డివైడ్గా ఉంటుంది కదండి అలాగా నేను కాపర్ కలర్ తీసుకుని దాని ముడి వేయడానికి నేను గ్రే కలర్ తీసుకున్నానండి మీరు మీ శారీ కలర్ ఏ కలర్ మ్యాచ్ అవుతుందో ఆ కలర్తో మనం తీసుకోవచ్చండి నేను మీకు మరొకసారి క్లియర్గా అర్థం అవ్వడానికి సెకండ్ టైమ్ ఇంకో కూర్చు కూడా కుట్టడానికి చూపిస్తున్నాను గమ మరి ఎక్కువ పెట్టని అవసరం లేదండి గమ పెట్టడం వల్ల మనకి ఆ పూస అనేది అటు ఇటు కదలకోకుండా నీట్గా కూర్చుంటుంది ఒక ప్లేస్లో ఇలాగా మనం వేసేటప్పుడే ఒక్కసారి మొత్తం నీట్గా మనకు తీసుకున్న థ్రెడ్ ఉంది కదండి ఆ పోగులన్నీ నీట్గా ఒక్కసారి దగ్గరికి అనుకుంటే సరిపోతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి తర్వాత మీ ఫ్రెండ్స్తో ఈ డిజైన్ని షేర్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి కుచ్చులు వీడియోస్ వస్తాయండి న్యూ మోడల్స్ వస్తాయి ఈ డిజైన్స్ మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి కుచ్చు వేసేటప్పుడు చీరను ఎక్కువ లాగమాకండి లాగడం వల్ల కుచ్చుమనేది మనకి లూజుగా వస్తుంది ఒక టిప్ అండి కుచ్చులు వేయడంలో ముందుగానే మనము దారాలన్నీ ఒక చోటికి అనుకుంటే ముడి వేసినాక లాగాల్సిన ఇబ్బంది ఉండదు లాగా ముడి వేసుకోవచ్చు మీకు కావాలి అంటే సేమ్ కలరే కానీ లేకపోతే ఒక కలర్ ఒకటి ఒక కలర్ ఒకటి ఏదైనా వాడచ్చండి నేను మాత్రం మొత్తం ఒకే కలర్ని యూజ్ చేస్తున్నాను చివరిగా మనం ముందు వేసుకున్న కుచ్చులు ఎంత చూసుకొని మనకి ఎంత కావాలో అంతవరకు ఉంచుకొని కట్ చేసుకోవచ్చు ఇంతేనండి ఈ విధంగా మనము మన శారీకి మనమే కుచ్చులు ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు నేను మొత్తం డిజైన్ వేసిన చీరని మొత్తం చూపిస్తున్నాను చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కూడా మనం మరొక మంచి డిజైన్తో మీ ముందుకు వస్తానండి